నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఇప్పుడు ఈ దసరా పండుగకు సంబంధించి కొన్ని అనుమానాలు సందేహాలు కొన్ని ప్రశ్నలు మనకి చూసే ఆడియన్స్ దగ్గర నుంచి కూడా చాలా సందేహాలు ఉన్నాయి రమ్మగారు ధర్మ సందేహాలు ధర్మ సందేహాలు ఒక్కొక్కటి మేము ముందు పెడతాను ముందు ఒక మాట చెప్తాను చెప్పండి ధర్మ సందేహం అంటే ధర్మం అంటే ఏమిటి నీతి నిజాయితీ ఏదో పూజా విధానం సంప్రదాయం కదా మనం ప్రతిసారి చెప్తాం స్వధర్మే నిధనం శ్రేయ ఈ ధర్మము అంటే ఏమిటంటే ప్రధానమైంది మన తాలూకు మతం మనం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నామో దాన్ని బట్టి దానికి మన ఊర్లో ఉన్న విధానం మన సమీప దేవాలయంలో ఉన్న విధానం మన ఇంట్లో ఉన్న విధానం పూజలకి ప్రధానమైంది ఇది లేదా ఒక గురువు గారిని అనుసరించడం ఒక పురోహితుడు ఒక్క గురువు పురోహితులు పురోహితుడిని అనుసరించడం ఆయన చెప్తాడు పాపం పుణ్యం తప్పు ఒప్పు అన్నీ వారివే ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేసుకుంటే మీకు ఏ భయం ఉండదమ్మా కొన్ని వందల సార్లు ఈ మా ఈ మాట చెప్పాం మనం సోషల్ మీడియా ఫాలో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు మీకు ఎవరైతే వీడియోలో చెప్తారో వీటిలలో చెప్తారో వాళ్ళు మీకు అందుబాటులో ఉండరు అవును నా పాయింట్ అర్థమవుతుంది కదా నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయటం కానీ విమర్శించటం కానీ పెద్దవారిని తప్పు పట్టడం కానీ కాదు ఇది క్లియర్ గా చెప్తున్నాను వారు మీకు అందుబాటులో ఉండరు మీకు ఈ విధానంలో వందల అనుమానాలు వస్తాయి అవును ఎందుకంటే అది మీది కాదు ఆయన ఎవరో చెప్పింది చేస్తున్నారు మీరు అప్పుడు మీరికి ఎంత భయంగా ఉంటుందమ్మా కదా అవును అవుతారు అందుకని వాటికి వెళ్ళకండి మీకు అందుబాటులో ఉండే వాళ్ళు చెప్పింది చేసుకోండి తప్పకుండా తప్పకుండా పూజల్లో ఎందుకంటే మీరు భయపడి జీవితాన్ని దుర్భరంగా చేసేసుకుంటున్నారు చాలా మంది ఆ కాంప్లికేషన్ జోలికి వెళ్ళద్దు ఇప్పుడు మన డౌట్లలో కొద్దాం కలసన పెట్టుకుంటాం కదండి కలశానికి ప్రత్యేకించి ఏమన్నా పూజ చేయాలా నివేదన పెట్టాలా అసలు కలశాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి దేవి భాగవతంలో కలశం గురించి ఒక వివరంగా చెప్తారు చెయ్య ఒక చెంబు పాత్ర కాదు చెంబు కలశము అంటేనే చెంబు పైకి మెడ దగ్గర సన్నగా ఉండి ముఖం దగ్గర ఇట్లా వెడల్పుగా ఉండేది కాదు కలసం అది రాగి వెండి ఇత్తడి మనసు కుదరకపోతే ఇవి కుదరకపోతే మట్టి బహుశ్రేష్టం అది కూడా పెట్టుకోవచ్చు ఈ పెట్టుకున్న పాత్రని శుభ్రంగా ఉండాలి అది బాగా చక్కగా తోమి పసుపు రాసి కొట్టు పెట్టి దాంట్లో జలం కాని ధాన్యం కానీ నింపాలి జలము లేదా ధాన్యము నీరు ధాన్యం అక్షతలు వేయాలి పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు దానిపైన పంచ పల్లవాలు అంటే అండి మర్రి రావి జువ్వి మేడి మామిడి ఐదు ఇవి పెట్టి దాని మీద ఒక నారికేళం ఒక కొబ్బరికాయని పెట్టి దాన్ని అలంకరించి మనం ఏ స్వామిని అయితే పూజిస్తున్నామో ఏ అమ్మనైతే పూజిస్తున్నామో ఆమెను అందులో ఆవాహన చేసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు మర్రి రావి జువ్వి మేడి ఇవన్నీ దొరకవు మనకు సులువుగా దొరికేది ఏమిటి మామిడి తమలపాకులు పెడుతున్నారు చాలా మంది తమలపాకులు చెప్పబడలేదు మామిడి చెప్పబడ్డాయి మామిడి సులువుగా దొరుకుతుంది ఈ మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టుకుంటాం దాన్ని అలంకరణార్థం వస్త్రం ఏదైనా చక్కగా మడత పెట్టి దాని మీద పెట్టి పెడతాం దానికో బొట్టు పెట్టి అలంకారం చేసుకుని స్వా మనం ఏ ప్రతిమ ఏ స్వామిని పూజిస్తున్నామో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో చేసుకుంటాం ఇందులో సుగంధ ద్రవ్యాలు వేయాలి ఈ కలశంలో అని చెప్పబడలేదు సుగంధ ద్రవ్యాలు వేస్తారు ఏలకాయలు బెల్లము అవి ఇవి కదా వేసుకుంటున్నారు చాలా మంది అది చెప్పబడ మీకు అవన్నీ ఆసక్తి ఉంటే మీ ఇష్టం కానీ విధానం అయితే ఇది ఈ కలశాన్ని వాళ్ళతోటి కలశాన్ని ఏర్పరచడం అని చెప్తారు ఈ కలసంలో ఉన్న జలం మన పూజ అయిపోయాక ఒకవేళ నీరుంటే కలసంలో నేను మన పూజలు అయిపోయా తొమ్మిది రోజులు పెట్టుకున్నాం అనుకో తొమ్మిది రోజులు పెడితే ఇప్పుడు నేను దాకా నీరు పోసి దాని మీద కొబ్బరికాయ పెట్టామనుకో ఆలోచించండి ఈ తడి తగిలి కొబ్బరికాయ పాడవచ్చు కదా అవును తొమ్మిది రోజులు ఉంచుకుంటాం ఇది దసరా పదిలో పదో రోజును తీస్తాం లేదా తొమ్మిదో రోజు రాత్రే ఉద్వాసన చెప్పి తీసేస్తాం నాని కొబ్బరికాయ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి బియ్యమో ధాన్యమో అయితే ఏమో ఇబ్బంది ఉండదు ఒక రోజైతే మనం మూడు రోజులైనా కొబ్బరికాయ నీటి నీరు పోసి పెట్టుకోవచ్చు గంగా జలం పోయటం చాలా శ్రేష్టం అంత గంగా జలం ఉండాలిగా మన దగ్గర అక్కడి నుంచి అయిపోయిన తర్వాత జలాన్ని ఇంట్లో మనం పవిత్రం చేసుకుని మన ఇంట్లో చల్లుకోవటం మొక్కల్లో పోసుకోవచ్చు బియ్యం గనక పోస్తే చక్కగా వండేసుకోవచ్చు ఏమీ భయం లేదు అది ప్రసాదంగా భావించద్దు వండుకొని మనం తినచ్చు అక్కడి నుంచి ఈ కొబ్బరికాయ ఏం చెయ్యాలి మనం మండపారాధన చేసి ఎవరైనా పురోహితుడికో బ్రాహ్మణ దానకో వాయన దానం లాగా ఇస్తే గనక కలసం మీద కొబ్బరికాయ కూడా వారికి ఇచ్చేయచ్చు ఒకవేళ అలా ఇవ్వలేదు ఇంట్లోనే ఉంచుతాం కొబ్బరికాయని కొట్టి ప్రసాదంగా భుజి ఆ కొబ్బరికాయని అలాగే దాచాలి పూజలోనే ఉంచుకోవాలి అనుకోకండి కొబ్బరికాయలు అవి పూజలో ఉంచుకుంటే కొన్నాళ్ళకి పాడవచ్చు ఎండిపోవచ్చు ఆ ఏం చెయ్యాలి ఆ డెప్ప ఏం చెయ్యాలి డిప్ప కూడా ప్రసాదమే అలా భావించద్దామా అన్ని కాంప్లికేషన్స్ చేసుకోకండి పైన మనం జాకెట్ ముక్క కదా దాన్ని మనం పురోహితుడికిస్తే రవి వారికి ఇచ్చేస్తాం లేకపోతే మనం కుట్టించుకోవచ్చు ఓకే మనం కుట్టించుకోవచ్చు కలశం పెట్టుకునేందుకు సింపుల్ విధానం ఇది అక్కడి నుంచి కలశం పెట్టుకుంటామా పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి మనకి మన సత్యనారాయణ వ్రతంలో చెప్పినట్టుగానే ఒక చిన్న ప్రతిమ విశేషం ఏదైనా ఒక చిన్న ప్రతిమ కానీ అమ్మవారిదో దుర్గదో లక్ష్మిదో ఎవరుంటే మన దగ్గర చిన్న ప్రతిమ పెట్టుకుని ఆ ప్రతిమ స్వరూపానికి చేసుకోవాలి ఆ ప్రతిమకి మనం పూజ చేసుకోవాలి ప్రతిమకి ఇప్పుడు కుంకుమ పూజ ఇంత కలశం మీద ఇట్లా కుంకుమ చల్లలేం కదమ్మా కాబట్టి కాబట్టి చిన్న ప్రతిమ కనుక పెట్టుకుని ఆ కలసం పెట్టి కలసం దగ్గర ప్రతిమ విశేషం పెట్టుకుని మనం అక్కడేవి పెట్టుకోవచ్చు గౌరిని పెట్టుకోవచ్చు గౌరిని పెడతాం గౌరితో పాటు ఒక చిన్న ప్రతిమ పెట్టుకుని ఇప్పుడు నువ్వు అభిషేకం చేయాలనుకుంటావు కలశానికి చేస్తావా చేయలేము గౌరీదేవి పసుపుతో చేసిన గౌరికి చేయలేకపోతాం ఇప్పుడు ఎవరికి చేయాలి ప్రతిమకి ఒక చిన్న ప్రతిమ మీరొక్క బంగారుదో వెండిదో రాగి అమ్మవారివిత రాగి ఇవి దొరుకుతాయి చిన్న త్రిపుర సుందరి అవి వేసి వెనకాల శ్రీచక్రం వేసినాయి అశ్వండ్ ఏదైనా ఒకటి తెచ్చి పెట్టుకోండి శుభ్రంగా తోమేసి పెట్టుకుంటే మనం ప్రతిసారి పూజలు పెట్టుకుంటాం మళ్ళీ తీసి మన పూజలనే ఉంచుకుంటాం ఏటా ఏటా కొనుక్కోవాలి అక్కర్లేదు కొనుక్కోవాలన్న ఇదేం లేదు మన లోప ఇంట్లో ఉన్న ప్రతిమ శుభ్రం చేసుకోవటం మనం ఆవాహన చేసేటప్పుడు ఆ ప్రతిమా విశేషంలోకి కూడా అమ్మవారిని ఆవాహన చేసుకోవటం ఇప్పుడు ప్రతిమ కావాలి కదా మనకు ఒక స్వరూపం ఆవాహన అంటే ఒక విషయం నమ్ముగారు ఇప్పుడు మనకి బయట ప్రతిమలు కనిపిస్తా ఉన్నాయి కలసం మీద పెట్టటానికి అమ్మవారి ముఖంతో చక్కగా మొత్తం పూర్తిగా అన్ని ఉన్నట్లుగా ముఖం కళ్ళు ముక్కు అన్ని శరీరాలతో ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నాయి ఆ అది పెట్టుకునేటప్పుడు ఏమైనా ప్రత్యేకమైన నియమాలు పాటించాలా అది ఎవరిమైనా పెట్టుకోవచ్చా కొత్తగా వచ్చినాయి కదా జయ అదేంటంటే స్పాంజి కూరి గుడ్డలో స్పాంజి కూరి చేసింది ఊరికే అలంకరణ అర్థమేనమ్మా అలంకారం కోసమే మీరు అలంకరించుకున్న దాన్ని ఒక స్వరూపంగా మీరు అనుకుంటున్నారు తర్వాత అన్ని తీసేస్తారు ఏ ముక్క కా ముక్క అన్నా కాదు అవును గారు అప్పుడు ఎందుకని దాని బదులు జల కలుషం పెట్టుకోండి మీకు కావాలంటే మీకు ప్రతిమ మీద ఆసక్తి ఉంది ఇట్లా చక్కగా అలంకారం చేసుకో పెట్టుకో అక్కడ నువ్వు పసుపులు కుంకాలు విసరవు వేయలేకపోతాం పువ్వులు వేసుకో పువ్వులు పెట్టి చక్కగా అలంకారం చేసుకుంటాం మీరు అలంకారణార్థం చేసుకునే ప్రతిమ వెనకాల ఇక్కడ కలశం కింద చిట్టి ప్రతిభ ఏదైనా కాసు రూపు చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహాలు ఉంటాయి అది పెట్టుకోవచ్చు లలితాదేవి విగ్రహాలు ఉంటాయి ఇంతవి లేదా ఇంత కాసు బంగారు కాసు ఒక గ్రాము ఒట్టి కాసు కొనుక్కోండి రింగ్ ఉన్నది కాకుండా వన్ గ్రామ్ తో అన్ని పూజలు ఆవిడకే పెట్టుకు చేసుకోండి నైవేద్యం ఏమైనా ప్రత్యేకించి పెట్టాను అమ్మగారు కలసం పెట్టినప్పుడు దసరా నైవేదనలో అన్న నివేదన ఎలాగూ చేస్తాం కదా అజయ్య ఇప్పుడు చెప్తా దేని మీద ఏంటంటే మీరే కలసం పెట్టుకుని అది కలసం 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 అని వంద సార్లు అనుకుంటే అక్కడ ఏదో పవర్ వచ్చేదమ్మా మంత్రంతో పవర్ వస్తుంది దానికి నాకు ఇలా చెప్పడం అయ్యో పాపం అనిపిస్తోంది కానీ మీరు తెలియాలి కదా ఇప్పుడు ఒక చెంబులో నీళ్లు పోసి నాలుగు మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి నువ్వు చేసి అది పెడితే పవర్ రాదు పవర్ రావడానికి కావలసిన సాధనం ఇది ఆ శక్తి ఎక్కడ ఎలా వస్తుంది మంత్రంతో నువ్వు అది చేయకుండా అది లేనప్పుడు అది లేనప్పుడు దీనికి ఎట్లా మరి అందరికి మంత్రాలు రావు కదా గారు మరి ఎప్పుడేంటి చెప్పండి అందుకని చక్కగా పుస్తకంలో ఉన్న పూజా విధానం ప్రకారం ఓ ప్రతిమ పెట్టుకోండి ఇది పెట్టుకోండి అని చెప్తే అంత మటుకే చేయండి అమ్మా ఎక్కువకి వెళ్ళొద్దు రెండు కావాలంటే కష్టం కష్టం కదా ఇప్పుడు నువ్వు అలా పెట్టి కావాలంటే పురోహితుని పెట్టి చేసుకోండి దసరా నవరాత్రులు ఆయన చేస్తాడు ప్రాణప్రతిష్ఠ మంత్రంతో మంత్రం ఈ పూజ బట్ పూజే పూజ పూజే నువ్వు కావాలంటే చక్కగా పువ్వులతో అలంకారం చేసి చక్కగా యాదేవి మాతృ రూపేణ సంస్థిత ఈ చదువుతుండు వేసుకుంటుండు చదివిన దాని ఫలితం వేసిన దాని ఫలితం తప్పకుండా వస్తుంది అంతే కదా చక్కగా స్తోత్రాలు చదువుకోండి ఈ కలశము ఆవాహన అలాంటివి పెద్దవి రానివి రానివి వచ్చా మీరు హాయిగా చేసుకోండి మీకు ప్రశ్నలే ఉండవు వచ్చిన వాళ్ళకి బాధ ఏముంది అంతేగా బాధ లేదు కదా ఇది చెప్పాలనిపిస్తుంది ఏంటంటే మేము కలసం పెట్టి పూజ చేస్తాము అలాంటివి చెప్తూ ఉంటారు అందరూ కలసం పెట్టుకోండి అని చెప్తారు పెద్దవాళ్ళు కొంతమంది దాన్ని చేసేయాలనిపిస్తుంది అది ఎట్లా చేయాలో తెలియదు ఏదో చేయటం వల్ల మనకి ఏదైనా వచ్చేస్తుంది అనుకోవద్దు చేసేది శ్రద్ధగా చేయాలి డం డాంబికానికి పోవద్దు డంబాచారంతో గ్రాండ్గా గ్రాండ్ అని దాంతో ఫలితం రాదు ఓకే మీరు చేసే కాస్త చిన్నది ఎప్పుడు చేసుకునేది రెగ్యులర్గా శ్రద్ధగా నియమంగా ఆసక్తితో ప్రేమతోటి నమ్మకంతో నమ్మకంతో చేస్తే సరిపోతుంది నువ్వు ప్రేమతో డంబాచారం చెయ్యవు నువ్వు డంబాచారం ఎప్పుడు డంబం కోసం గొప్ప కోసమే చేస్తా అంతే కరెక్ట్ అండి కదా అవును ఆలోచించి దిగు దిగండి దేంట్లోకైనా చక్కగా ఓ పురోహితులను ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చమ్మా ఎంత బాగుంటుందో దసరా ఉత్సవం నాకు ఎంత సరదానో చెయ్యి అట్లా చేయాలి అవునా ఇంట్లో కుదరదు అట్లా కానీ నేను మాకు పాఠశాలలో చక్కగా అసలు ఎంత బాగుంటుందో బహుపరాకులు చెప్తూ ఎంత బాగా చేస్తారో మంచి వేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒక రోజైనా వెళ్ళి నేను మొత్తం సేవా కూర్చుంటాను అక్కడ ప్రతి రోజు వెళ్లేపోతాను కానీ మనం చక్కగా ఇంట్లో మామూలు పూజ చేసుకొని సింపుల్ గా పూజ చేసుకుని ఏదైనా చదువుకోండి సాయంకాలం ఏ మఠానికో ఏ దేవాలయానికో వెళ్ళి మొత్తం పూజ అంతా చక్కగా మంత్రం చక్కటిది ఏంటంటే ఆ పవర్ అందులో ఫీల్ అవుతారు మీరు అవును ఒక స్పెల్ లాగా ఉంటుంది అందులోకి వెళ్ళిపోతాం దానివల్ల చాలా ఫలితం వస్తుందమ్మా సంతోషం నమస్తే